చూడండి అందమైన ప్రాంతం అండి, ఇదంతా అందమైన ప్రాంతం. ఈ అందమైన ప్రాంతంలో అక్కడ ఒక ఇల్లు ఇల్లులు ఉన్నాయండి, అదొక ఊరండి. సో అలాంటి ఊర్లో ఉండాలని చాలా రాసి పెట్టి ఉండాలండి. చూడండి అదంతా ఒక అడవి లాంటిది, కొండలు అయితే చాలా ఉన్నాయి. సో అక్కడక్కడ మనకు గంజాయి మొక్కలు కూడా కనిపిస్తాయండి. సో అది హిరమండలం అనేది ఒక రిజర్వాయర్ అండి, రిజర్వాయర్. చాలా వాటర్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో అది పంటలకి అనమాట, ఏరియా పంటలన్నీ దానిపైన డిపెండ్ అయ్యి ఉంటాయి. మరి ఇదంతా చూసుకోవచ్చు. ఇటు రండి, ఇదంతా చూడచ్చు మీరు. ఆ ఇల్లు అయితే చూడచ్చు. అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అండి. ఎందుకు అంటే చూడండి, అక్కడ అందంగా కొబ్బరి చెట్లు ఉండి చుట్టూ అడవి ప్రాంతం ఉండి వాళ్ళకు ఉండే రోడ్డు స్పెషాలిటీ లేకపోయినా కానీ అక్కడ బతకాలంటే రాసి పెట్టి ఉండాలండి. తర్వాత మీరు ఇదంతా చూడచ్చు. ఇదంతా మీరు అబ్జర్వ్ చేస్తే మంచు పడుతున్నట్టు కనిపిస్తుంటుందండి. మీరు లంబసింగి అనే ఏరియా ఒకటి ఉంటుంది వైజాగ్ దగ్గరలో, అరకు దగ్గర. సో అలాంటి వాతావరణాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. చూడండి అక్కడ ఒక ఐలాండ్ లాగా ఉందండి. అది ఐలాండ్ అని చెప్పుకోవచ్చు మనము. అక్కడ ఉన్న ఇల్లులు ఇది కూడా ఐలాండ్ లాగా చెప్పుకోవచ్చు. చాలా చాలా కొండలండి. కొండల మధ్య నుంచి మనము అసలు ట్రావెల్ చేసాము, చాలా ట్రావెల్ చేసామండి. సో మార్నింగ్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాము. మీరు చూడొచ్చు ఇదంతా అడలి. అడలి అనేది ఒక ఎక్సలెంట్ వ్యూ అని చెప్పొచ్చు. చూడండి ఇదంతా. సో ఇటు చూసుకుంటూ పోతే మన ఇక్కడ ఆల్రెడీ ప్రేక్షకులు అనేది వచ్చారండి. మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఆ పైన, మీరు చూడొచ్చు ఇదంతా. చూడొచ్చు అండి మీరు అడలి వ్యూ పాయింట్. అడలి వ్యూ పాయింట్ అంటే ఇక్కడ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అండి. 0% పొల్యూషన్. మీరు చూడొచ్చు ఈ అందాలని. చూడండి అంత మంచు కురిసినట్టు ఉంది అక్కడ, అసలు ఏం కనిపించట్లేదు మనకి. సో రియల్ కెమెరాలోనే కాదు మాకు కూడా ఏం కనిపించట్లేదు అండి. అంటే ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వీ కెన్ సీ. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రీస్ ఆర్ దేర్ లుక్స్ లైక్. సో ఇదంతా అడవి అండి, అడవి ప్రాంతం. సో ఐలాండ్ ఐలాండ్ లా ఉంది అది. చూడచ్చు ఎంత ఆహ్లాదకరమైన జీవితం అనుభవిస్తున్నారండి అక్కడ ఉన్న వాళ్ళు. కాకపోతే రోడ్డు రవాణా అనేది వాళ్ళకి తక్కువ ఉంది. సో దీంతో చెప్పుకుంటూ పోతే అటు సైడ్ కొండ, కొండ అవతల కొండ, ఇంకా అలా కొండలు కొండలు ఉన్నాయండి. సో ఆ రిజర్వాయర్ చూడండి మీరు ఎన్ని, అసలు మొత్తం కలిపి చాలా ఒక 5-6 ఊర్లు కలిపితే, పెద్ద ఊర్లు కలిపితే ఎలా ఉంటుంది అంత పెద్ద రిజర్వాయర్ అండి. అదంతా హిరమండలం రిజర్వాయర్ అంటారు. సో దాని పక్కనే మనకి ఒక రోడ్డు కనిపిస్తుంది, బస్సు మార్గము. చూడండి అడలి ప్రాంతంలో ఎడ్లు ఎలా ఉన్నాయనేది, ఎడ్లు కాపరి. సో మన ఫ్రెండ్ మనతో పాటు పైకి వచ్చేసారండి, కుక్కగారు. కుక్కగారు చూడండి మన లొకేషన్ అడలి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందాక చెప్పాను కదా ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్న గిరిజనులు అనేసి. రోడ్లో వసతి ఒకటే లేదు కానీ వాళ్ళకు ఉండే మంచి ఆక్సిజన్, మంచి ఆర్గానిక్ ఫుడ్, దుంపలు అన్నీ దొరుకుతాయండి. మీరు అక్కడ చూసుకుంటూ పోతే చాలా పెద్ద చెరువులా ఉంది. అది ఒక రిజర్వాయర్ అండి, లేక్. సో పంటలు పండించుకోవడానికి వాళ్ళకి అక్కడే వాటర్ దొరుకుతుంది. సో ఇదంతా మీకు లుక్స్.